తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 27 ప్రణవాలు చేయండి 41 డేస్ వరకు ఈ నియమం ప్రణవం అంటే మీరు తిన్నగా వెన్నుపూస నిఠారగా ఉంచి ఈ విధంగా మీరేం చేస్తారంటే ఓంకార ధ్వని 27 సార్లు చేయండి. ఆ తర్వాత మీరు స్ట్రైట్గా కూర్చొని వీలైతే చిన్ముద్ర ఇలా పెట్టి, లేదంటే కేవలం ఇలా పెట్టి, లేదంటే ఇంకా అంటే కింద ఇలా పెట్టి కేవలం శ్వాసను గమనించండి చాలు. శ్వాస మీద ధ్యాస, ఓన్లీ శ్వాస మీద ధ్యాస. ఈ విధంగా ప్రణవం ఓంకారం 27 సార్లు అయిపోయిన తర్వాత శ్వాస మీద ధ్యాస, కొత్తగా ఈ యొక్క సాధన ప్రారంభిస్తున్నటువంటి వాళ్ళు ఉదయం 5 నుంచి 5:45 నిమిషాల వరకు ధ్యానం చేయాలి. ఈ 45 నిమిషాల్లోపే మొత్తం ఈ ప్రణవం, ఈ ప్రాణాయామం, ఈ శ్వాస మీద ధ్యాస మినిమం 45 మినిట్స్ ఉదయం చేయండి. రాత్రి పడుకోబోయే ముందు కాలు చేతులు కడుక్కొని మీ పరుపు మీదే పర్వాలేదు, అంత అన్ని పనులు అయిపోయాక కాలు చేతులు కడుక్కొని 45 మినిట్స్ ఇదే విధంగా చేయండి. మళ్ళీ తెలిసిన తర్వాతనే పర్వాలేదు, భోజనం చేసిన తర్వాతనే పర్వాలేదు, కానీ బట్ వన్ కండిషన్, చీకటగా ఉండాలి, ఎక్కువ సౌండ్ ఉండకూడదు. అంటే ఫ్యాన్ కర్కర్ కర్కర్ సౌండ్ వస్తే అది పనికిరాదు. స్లోగా పెట్టుకోవాలి ఫ్యాన్, శబ్దం లేకుండా చూసుకోవాలి. ఎక్కువగా శబ్దం మీకు మైండ్కి రాకూడదు. ఎందుకన్నంటే మీకు 20 డేస్ తర్వాత తెలుస్తుంది ఆ శబ్దాలు ఎందుకు రాకూడదు అన్నాను. మీరు 41 డేస్ ఈ విధంగా చేయండి. ఉదయం 45 నిమిషాలు, సాయంత్రం 45 నిమిషాలు. మీ తల్లికి, మీ కన్న తల్లిదండ్రులకి మొట్టమొదటి ప్రార్థన చేయండి. తర్వాత మీకు ఉంటే గురువుగారు, మీ గురువు గారికి ప్రార్థన చేయండి. ఇష్టదైవాన్ని ప్రార్థన మనసులో చేసి మీ ఆత్మని ఈ విధంగా వేడుకోండి. ఆత్మని వేడుకొని సాధన చేసి 41 డేస్ మీకు ఇలా చేస్తే ఏమవుతుంది, ఎన్ని రోజుల తర్వాత ఏ ఏ మార్పులు రావచ్చు, మాత్రం ఈ నాడి అనులోమ విలోమ ప్రాణాయం తప్పక చేయాలి. ఈ 41 డేస్ నాన్ వెజ్ తినకూడదు. మరి అనంతమైనటువంటి ఆత్మదర్శనం కావాలి అంటే ఈ విధంగా నాడీ శోధన మనం చేస్తున్నాం. ఆ విధంగా నాడులు జామైపోతాయి, మైలైపోతాయి, అంటే నాడుల్లో కొవ్వు పేరుకుపోతాయి. ఏంటిది కొవ్వు ఏంటి, నాడులు సూక్ష్మ నాడులు కదా మీరు చెప్పారు,
సూక్ష్మానికి పట్టాలి అంటే మొట్టమొదటిది ఈ స్థూలమే కావాలి మై డియర్ ఫ్రెండ్స్. అంతే కదా, కనిపించదు ఆత్మ కానీ ఉంది, దాన్ని దర్శించుకోవాలంటే ఇక్కడ ఎవరు ప్రస్తుతానికి నీ శరీరం అనుకుంటున్నావు, ఈ శరీర భావం నుంచి మీరు పైకి వెళ్ళి ఆ స్థితి చేరుకోవాలంటే ప్రయాణం నది మీద గాలిలో ప్రయాణం కాదు, మనసుతో ప్రయాణం మై డియర్ ఫ్రెండ్స్. ఈ మనసు సాత్విక ఆహారం ఓన్లీ 41 డేస్ చూడండి, మరి ఆ మాత్రం కష్టపడకపోతే ఎంత కొలువు కొలిచారు, ఎన్ని పనులు చేశారు ఈ సుఖం కోసం, మీ అంతరాత్మ కోసం కొద్దిగా కష్టపడలేరా? కష్టపడండి, సాత్విక ఆహారం భుజించండి, మాంసాహారం నిషిద్ధం. సాత్విక ఆహారం తింటూ నేను ఆ విధంగా సాధన చేశాను. ఆ సాధన సమయంలో, సాధన సమయం ఇది 41 డేస్, మీకు జబర్దస్తి కాదు, 41 డేస్ చేయండి, ముందు సాధన ప్రారంభించండి. నిష్ఠగా చేస్తే మీకు చాలా దాని ఫలితం ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎన్ని రోజులు అయితే ఏం ఫలితం ఉంటుంది అయ్యి తీరుతుంది మై డియర్ ఫ్రెండ్స్, సందేహమే లేదు. కాబట్టి మిగతా వీడియో రేపు చెప్తాను, అంతవరకు మీరు దీన్ని ఆరంభ చేయండి. ఉదయం కానీ, ఉదయం 5 నుంచి 5:45 కరెక్ట్గా అదే టైంలో చేయండి. నైట్ మీ ఇష్టం, పడుకునేటప్పుడు లైట్లు, ఉదయం కూడా చీకటగా ఉండాలి. శ్వాస మీద ధ్యాస పెడుతుండేటప్పుడు ఈ భ్రూమధ్యాన్ని ఇక్కడ దృష్టి పెట్టండి. ఒకవేళ కొత్తగా ఇక్కడ దృష్టి మీకు ఉండట్లేదంటే ఈ బొటన వేనుతోటి ఒక 10 సార్లు నొక్కి పెట్టండి, ఇక్కడ నొక్కి తీయండి, నొక్కి తీయండి ఈ భ్రూమధ్యాన్ని, అంటే అక్కడ గుర్తు మీకు వస్తుంది కొద్దిగా. ఈ విధంగా చేయండి. ఇంకా థర్డ్, అదే 3వ నేత్రం దర్శనం ఉందా లేదా, ఈ యొక్క సూక్ష్మ శరీరం జాడ ఎలా ఉంటుంది, దానికి శక్తి ఎలా పెరుగుతుంది, సూక్ష్మ శరీరం స్థూల సూక్ష్మ కారణ శరీరం అందరూ తెలుసు. చాలామంది 7 శరీరాలు అంటారు, ఎన్ని శరీరాలు ఉన్నాయో నాకు ఇష్టమైనవి చెప్తే ఎలా అవుతుంది, మీరు దర్శించాలి కదా, మీరు దర్శించి మీరు నాకు చెప్తారు. నేను ఇప్పుడు చెప్తాను 7 శరీరాలని, మీకు ఏమైనా అర్థమవుతుందా? కాదు, మీరు ముందు చేయండి, సందేహం ఉంటే నేనే చెప్తాను సమాధానం దానికి. నా మిత్రులందరూ ఈ యొక్క మన ఋషుల ఆస్తి, మన నిజమైనటువంటి ఆస్తి మనం హక్కుదారులం. మన ఆస్తిని మాయకి తాకట్టు పెట్టి దుఃఖపడుతున్నాం, మరి వద్దు. దృఢమైనటువంటి భీష్మ ప్రతిజ్ఞ చేసుకోండి. దృఢమైనటువంటి వాళ్ళకి ఆత్మదర్శనం దొరుకుతుంది, కానీ బలహీనులకి ఎప్పుడూ కాదు, చంచల స్వభావాలకు అసలు కాదు. ఈ చంచలం నుంచి మహా చైతన్యం వైపు ప్రయాణమే నేను చెప్తున్నది ఈరోజు. ధన్యవాదాలు. మీలో నేను మీ విశ్వనాథాన్ని. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో రేపు చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఆసన సిద్ధి ఎలా ఉంటుంది, సంకల్పం సిద్ధించాలంటే ఏం చేయాలి, ఇంకా ఎలా ఆలోచించాలి, నీ ప్రయాణం నీ పని ఎన్నాళ్ళు మీ చేతులతో చేశారు, కాళ్ళతో చేశారు, కానీ మనస్సుతో చేసినటువంటి ఒక పని ఉంది, పెద్ద పని, ఆ పని ఏంటో మీకు చెప్తాను. థ్యాంక్ యూ.